ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడులోని దాదాపు ఒక చోట ఐదు ఎకరాలు మరో చోట ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి యథేచ్ఛిక నిర్మాణాలు చేస్తున్న పట్టించుకుని రెవెన్యూ అధికారులు అమీన్పూర్లో ఎకరం భూమి విలువ దాదాపు ఇరవై కోట్లపై మాటే ఇది అధునగా భావించిన కొందరు దాదాపు నలభై ఇండ్లను నిర్మించి ఒక్కొక్క ఇల్లు నూట ఇరవై గజాలు నిర్మించి ఒక ఇంటికి దాదాపు ఇరవై లక్షల రూపాయలు దండుకుంటున్నారు కొందరు స్థానిక నాయకులు అది ప్రభుత్వ భూమిని తెలిసినా కూడా నోరు మెదపడం లేదు రెవెన్యూ అధికారులు లోని సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడులోని ప్రభుత్వ భూమి కళ్ల ముందే కబ్జాకు గురవుతున్నా కూడా మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు భయమో లేక వారిపైన అభిమానమో తెలియదు కానీ అటువైపు కన్నీతి చూడడం లేదు ఒకవైపు హైడ్రా అవినీతి పరుల మీద ఉక్కుపాదం ఓపుతుంటే ఇక్కడ మాత్రం మాకెందుకులే అవన్నీ అన్నట్టుగా ఉంది వీళ్ళ తీరు బీరంగూడలోని ఓ పెట్రోల్ బంక్ పక్కన నుండి లోపలికి వెళ్తే తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నెంబర్లో భారీగా నిర్మాణాలు చేసుకుంటూ అందరం కడికి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు నాయకులు అదేవిధంగా ఇదే సర్వే నెంబర్లో బీరంగూడ శివాలయం పైకి వెళ్లే కూడా కబ్జా చేసి భారీ అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపడుతున్నారు మరోవైపు ఏడు వందల నలభై సర్వే నెంబర్ లో ఉన్న భూమిలో ఏడు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్ వేసి దాదాపు పదుల సంఖ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు ఈ నాయకులు మరోవైపు పక్కనే కాల్వ పార్తున్నా లెక్కే లేదు మాకు ఇవన్నీ సంబంధం లేదు అని వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రజా ప్రతినిధులు ఏంటని అడిగితే మాకు రెవెన్యూ ఆఫీస్లో అన్ని చూసుకునే ఆఫీసర్ ఉన్నాడులే మాకు సలహాలు సూచనలు అన్ని ఇస్తాడు మాకేంది ఇంకా అని మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది వీరి భాగవతం ఒకవైపు హైడ్రా ఆక్రమార్కుల గుండెల్లో వణుకు పొట్టిస్తుంటే అమీన్పూర్లో కొందరు నాయకులు మాత్రం అవన్నీ మాకు లైట్ అని అంటున్నారు ఇప్పటికైనా ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయమా వ్యవహరించకుండా కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని సర్వే చేసి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు